దొంగోట్లు, 26 లక్షల పైకి దొంగోట్లు. అంటే ఏ సార్ అంటే మీరు అందుకని అక్కడి నుంచి చూడాలి మనం. ఎందుకంటే రాజ్యాధికారానికి వాళ్ళు డ్రాక్యులా లాగా రక్తం మరిగారు, రాజ్యాధికారం రక్తాన్ని మరిగారు వాళ్ళు, రక్త పింజర్లా తయారయ్యారు వాళ్ళు. వాళ్ళకి అందుకని మనం చాలా చాలా కష్టపడాలి వాళ్ళతో యుద్ధం చేయాలంటే. తెలుగుదేశం మనం కలిసినా కానీ చాలా అమితమీ యుద్ధమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మన మీద దాడులు చేస్తారు, కేసులు పెడతారు, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం గెలుస్తున్నాం. మనలో మనం గొడవ పెట్టుకోకుండా కనుక ఉంటే నా ఉద్దేశంలో ఇంకా గొడవలు భవిష్యత్తులో ఇంకా ఉండవు. మనకి మాట మాట ఉండొచ్చేమో కానీ సహకరించుకోవడానికి ఇది మంచిది అది మంచిది అని మాట ఉండదు తప్ప, గొడవ పెట్టుకునే పరిస్థితుల్ని జనసేన అధ్యక్షుడిగా నేనైతే తీసుకురాను. ఎన్ని ఇబ్బందులున్నా సరే డెమోక్రసీలో డైలాగ్ ఇస్ కీ కాబట్టి నేను డైలాగ్ మనకి కూర్చోబెట్టి మాట ద్వారానే సమస్యలకి పరిష్కారం తీసుకొద్దాం. అందుకని భవిష్యత్తులో ఈ కలయికలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది మన గెలుపు నిష్పత్తిని బట్టి ఉంటుంది, మన మెజారిటీలను బట్టి ఉంటుంది, మన స్థాయిని బట్టి ఉంటుంది. అది మీరు ఆలోచించండి. అలాగే ఒక నాయకులు యొక్క 4 దశాబ్దాలు ఉన్న పార్టీ తాలూకు అనుభవాన్ని కూడా మీరు తక్కువ అంచనా వేయకండి. తెలుగుదేశం నాయకులు ఈ రోజున పాపం ప్రతికూల పరిస్థితులు ఉన్నారు కదా అని చెప్పి దయచేసి వారిని తక్కువ అంచనా వేయకండి. దయచేసి తక్కువ అంచనా వేయద్దు. ఏ పార్టీని కూడా తక్కువ అంచనా జనసేనని మనం ఎలా తక్కువ అంచనా వేసుకోము, వైసీపీ అనే ప్రత్యర్థిని ఎలా తక్కువ అంచనా వేయము, అలాగే ఈ రోజున మన మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని కూడా దయచేసి బలహీనంగా ఉన్నారు పరిస్థితుల్లో అని చెప్పి దయచేసి తెలుగుదేశం తక్కువ అంచనా వేయదు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన ఓట్ షేర్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పార్టీ మీద ఉన్న మమకారం వాళ్ళ మద్దతుదారులకు ఉంటుంది. జనసేన తెలుగుదేశం కలిసి నేను చంద్రబాబు గారు కలవటం కాదు ఇక్కడ కావాల్సింది. నాకు వారితో గొడవ ఉండదు, నాకు జగన్ గారికి వ్యక్తిగతంగా ఏం గొడవలు ఉండవు. కాకపోతే ఈ వచ్చే ఎన్నికలకి ఈ కలయిక గెలవాలి అంటే అది మీ చేతుల్లో ఉంది. ప్రతి గ్రామకి వెళ్ళేటప్పుడు నాకు మీ సమస్యని అర్థం చేసుకుంటారు, నన్ను మిమ్మల్ని ఎవరో తిట్టుంటారు 2014లో, అంతకుముందు మీకు ఏదో గొడవలు ఉండుంటాయి, అవి నాకు ఉన్నాయి. కానీ నువ్వు నాయకుడికి ఎదగాలి అంటే నువ్వు గరళకంఠుడు అవ్వాలి, నువ్వు విషాన్ని ఇక్కడ పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాలి. శివుడు ఎలా రక్షించాడో మనం కూడా ఒక మాటని మనం ఇక్కడే పెట్టుకొని రాష్ట్రం బాగుంటుంది, మన కోపం తగ్గించుకుంటే రాష్ట్రం బాగుంటుంది. నువ్వు కక్ష తీర్చుకుంటే ఏమైపోతావంటే, జగన్లాగా అయిపోతాం. ఎక్కడో చోట కక్ష సాధింపులు తగ్గించుకుని ఎట్లా ముందుకెళ్ళాలి, గతంలో తప్పులు జరిగితే ఎలా చెప్తే మనకి బాగుంటుంది, ఎలా దిగి, ఇవన్నీ ఒక ప్రాసెస్. ఇది మనం ఖచ్చితంగా పోరాటం చేసే శక్తిలాగా ఉంటావా లేదా అధికారంలో సాధించే శక్తిగా ఉంటావా అది మీరందరూ నిర్ణయించుకోండి. నేనైతే అధికారం సాధించే దిశలో బలమైన స్థానంలో ఉండే జనసేన ఉండాలని నేను కోరుకుంటాను. భవిష్యత్తులో జనసేన పార్టీకి ముఖ్యమంత్రి స్థానం వస్తుందా లేదా అనేది ముందు అసలు గెలవాలి కదా మనం. ముందు మనం గెలిచిన తర్వాత, ప్రభుత్వం స్థాపించిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ఎవరు రాజు ఎవరు మంత్రి అని. అప్పుడు దాకా ఇప్పుడు మనం చేయాల్సింది మన సమీప కర్తవ్యం ఈ రోజున మన దగ్గర ఉన్నది, మన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తద్వారా ఎవరిని కలుపుకెళ్ళాలి, ఈ 2 కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్కి బలమైన భవిష్యత్ ఎలా ఇవ్వాలని మీద దృష్టి పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తానని మీ అందరినీ కోరుకుంటూ ఆర్కే గారికి, బండ్రెడ్ రామ్ గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ, అన్ని నియోజకవర్గాల క్రియాశీలక కార్యకర్తలందరికీ, ఆడపడుచులకి, మహిళలకి, మహిళా నాయకురాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, అలాగే మీలో ఏదైనా సరే మీరు ఏదైనా వ్యక్తిగతంగా నాకు ఏదైనా చెప్పుకోవాలి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన నాయకులతో చెప్పి నా దగ్గరికి తీసుకొస్తే
అది మిగతా స్థాయిలో ఇక్కడ అవ్వలేనప్పుడు ఒకసారి ఆ మాటగా కూడా మీరు ఎవరు లేచారు ఇక్కడ ప్రత్యేకించి మిమ్మల్ని పిలిపించి మీ మీ ఏమే మీ ఇష్యూస్ ఏమైనా ఖచ్చితంగా వాటిని నేను కూర్చొని హ్యాండిల్ చేస్తాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.